సో మనం ఏం చేసామంటే ఇంతవరకు ఈ డెవలప్మెంట్ సైడ్లో అపెక్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం. సో దాంట్లో మనం మెయిన్ చూసిన టాపిక్స్ వచ్చేసి ట్రిగ్గర్స్, బ్యాచ్ క్లాసెస్, వెబ్ సర్వీసెస్ చూసాం. అవన్నీ మనకి బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకోకముందు మనం ఒకసారి మళ్ళీ ఈ ఎంవీసీ అంటే ఏదో చూడాలి. సో ఈ ఎంవీసీ అంటేనో మనం ఏ అప్లికేషన్ తీసుకున్నాం లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నాం. సో అవి ఎలా ఉంటాయంటే మనం చూసే పార్ట్ కొంచెం ఉంటుంది అన్నమాట. సో మనము మేబీ అమెజాన్ ఓపెన్ చేసినా, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసినా, మనం స్క్రీన్ పైన ఏదైతే చూస్తుంటామో ఆ చూసే పార్ట్ కొంచెం ఉంటుంది. దాన్ని వీలంతవరకు వ్యూ అనేసి పిలుస్తాము. ఆ తర్వాత మనకి ఆ వ్యూ నుంచి, సో ఆ వ్యూ నుంచి డేటాని తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డేటాబేస్లో పెట్టేదానికి ఈ కంట్రోలింగ్ లాంగ్వేజ్ అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆ డేటాను స్టోర్ చేసుకునే దానికి డేటాబేస్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఈ కంట్రోలింగ్ లాంగ్వేజ్ చేసే రెండు పనులు వచ్చేసి వ్యూ నుంచి డేటా మ్యానిపులేట్ చేసి డేటాబేస్లోకి తీసుకెళ్ళడం, రెండోది డేటాబేస్ నుంచి డేటాను మ్యానిపులేట్ చేసి వ్యూలోకి తీసుకురావడం. నెక్స్ట్ ఈ కంట్రోలింగ్ లాంగ్వేజ్ చేసే మూడో పని వచ్చేసి కొన్ని ఆటోమేటెడ్ టాస్క్ చేయడం. ఆటోమేటెడ్ టాస్క్ అంటే బ్యాచ్ క్లాసు, షెడ్యూల్ క్లాసు అట్లాంటివి అనమాట. దానికి ఇవైతే సంబంధం ఉండదు. సో ఇక్కడ మనకు ఓవరాల్గా తీసుకుంటే వ్యూ అంటే మనకి స్క్రీన్ పైన ఏదైతే చూస్తూ ఉంటామో వాటిని వ్యూ అంటారు. కంట్రోలింగ్ అనేది ఏం చేస్తుందంటే ఆ లాంగ్వేజ్ అనేది ఆ వ్యూలో మనం ఎంటర్ చేసిన డేటాని డేటాబేస్లో పెట్టడం కానీ, లేకపోతే ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న డేటాని ఆ వ్యూకి తీసుకురావడం కానీ చేస్తుంది అన్నమాట. సో ఈ వ్యూ అనేది మనం ఎంత అందంగా డిజైన్ చేస్తామో దానికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా సపోర్ట్ చేయండి స్టాండర్డ్గా ఏముంటాయంటే ఆల్మోస్ట్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా వీటిని బేస్ తీసుకునే చేస్తారు. అందులో ఒకటి HTML, రెండోది CSS, ఇంకా జావాస్క్రిప్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ జావాస్క్రిప్ట్ని కంప్లీట్గా వ్యూలే కనుకాకుండా దీన్ని క్లయింట్ సైడ్ కంట్రోలింగ్ అనేసి పిలుస్తారన్నమాట. సో ఇందులో మనకి అపెక్స్, జావా డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటాయి. మనకి సేల్స్ ఫోర్స్లో వచ్చేసి అపెక్స్ ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్లో SQL, MySQL అట్లా ఉంటాయి కదా, దీంట్లో సేల్స్ ఫోర్స్ DB ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ సైడ్ మనం నేర్చుకోవాల్సింది ఆ HTML, CSS, జావాస్క్రిప్ట్ని బేస్ చేసుకొని VF పేజెస్ అనేసి ఉన్నాయి. ఆ తర్వాత లైట్నింగ్ అవరా అనేసి ఉంది. ఆ తర్వాత లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనేసి ఈ మూడు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూడు సపరేట్గా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ అది ఒకదానికి ఒకదానికి రిలేషన్ లేకుండా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ఫ్రేమ్వర్క్లో ఏం చేస్తామంటే ఈ మూడు కలిసి నేర్చుకుందాం. దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆ మూడు కలిసి నేర్చుకోవడం పాసిబుల్ అవుతుందా లేదా అనే దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నామంటే, చిన్నప్పుడు మనం ఏదైనా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అవి చూసింటాం అన్నమాట. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం రాసుంటారు, మ్యాంగో అని రాసుంటారు. ఆ తర్వాత హిందీలో వాళ్ళు ఆమ్ అని రాస్తారు. నెక్స్ట్ తెలుగులో మామిడికాయ అని రాస్తారు. సో ఇది ఎలా అంటే ఫైనల్గా మీనింగ్ ఇంటెన్షన్ ఒకటే అన్నమాట. సో ఈ ఫ్రూట్కున్న మీనింగు ఇంటెన్షన్ ఒకటే, కానీ వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి పిలిచే విధానం అనేది మారుతుంది. సో ఇప్పుడు అలానే మనకి VF పేజెస్ ఎవరో అవన్నీ ఉన్నాయి కదా, ఫైనల్గా మనకి కావాల్సిన మీనింగ్ ఒకటే, మనకు కావాల్సిన పర్పస్ ఒకటే, కాకపోతే వాటిని కాల్ చేసే విధానం అనేది కొంచెం కొంచెం మారుతూ వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ మూడు కాకుండా మేబీ రేపు పొద్దున్న ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా వచ్చింది, వాటిని కూడా మనకి ఈవెన్ మనకి వాటి గురించి ఎక్స్పీరియన్స్ లేకపోయినా
మనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని వేరే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసే కెపాసిటీ రావాలి. ఎందుకంటే మనం సింటాక్స్ బేస్ చేసుకోకుండా లాజిక్ని బేస్ చేసుకొని ట్రై చేస్తున్నాం. అది ఎలానో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్కేస్ ఎంవీసీ అంటే కన్నా ఎవరికైనా అర్థం కాకపోతే ఇదైతే మ్యాండేటరీగా అర్థం చేసుకోవాలి ఎంవీసీ అనేది. సో మనకి ఈ 3 లేయర్స్ మినిమం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం కాకపోతే చెప్పండి ఒకసారి ఎంవీసీ అనేది. శ్రీకాంత్, ఎంవీసీ అంటే అర్థమైందా? విశ్వం, మీకు శ్రీవిద్య, మీకు అర్థమైందా ఎంవీసీ అంటే? ఓకే, ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా ఎంవీసీ అంటే? ఓకే, శ్రీవిద్య గారు ఇది మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే కన్నా ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుంటుందో దాన్ని మనం వ్యూ అనేసి పిలుస్తాం. అంటే మనం మన కళ్ళతో ఏదైతే చూస్తూ ఉంటామో అదంతా మ్యాక్సిమం వ్యూ అనేసి పిలుస్తాం. ఆ తర్వాత దీనిపైన ఏదైనా క్లిక్ చేసినా లేకపోతే ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినా లేదా ఎంటర్ చేసినా ఒక యాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ యాక్షన్ ఎవరు చేస్తారంటే ఈ కంట్రోలింగ్ లాంగ్వేజ్ అనే వాళ్ళు చేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనము ఎంటర్ చేసిన డేటాను సేవ్ చేసి పెట్టుకోవాలి అంటే ఏదో ఒక కంటైనర్ కావాలి కదా. సో అందుకోసం అనేసి ఈ కంటైనర్ అంటే ఈ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎంవీసీ అనేది ఇది ఒక వ్యూ అనేది రావాలి, కంపల్సరీగా రావాలి. ఇన్కేస్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి కూడా చూద్దాం. వ్యూ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ మన స్క్రీన్ పైన ఏదైతే చూస్తూ ఉంటామో అది వ్యూ అన్నమాట. కంట్రోలింగ్ అంటే ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా తీసుకెళ్ళడం, ఆ తర్వాత బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా తీసుకెళ్ళడం. ఈ యాక్టివిటీస్ చేసే లాంగ్వేజెస్ని కంట్రోలింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. మనకి అందులో ఇక్కడ మనకి అపెక్స్ అనేసి ఉంది, మనం నేర్చుకున్న డెవలప్మెంట్ లాంగ్వేజ్ అనేసి. ఇప్పుడు ఏమైనా ఐడియా వచ్చిందా శ్రీవిద్య గారు ఇది ఎంవీసీ అంటే? ఇంకేస్ రాకపోయినా కూడా అంటే ఫీల్ అవ్వద్దు రాలేదని చెప్పేదానికి, జస్ట్ ఏ పార్ట్ అర్థం కాలేదో ఆ పార్ట్ డిస్కస్ చేయొచ్చు. మీకు వ్యూ అనేది క్లియర్గా ఐడియా వచ్చిందా? ఓకే, సో వ్యూ అంటే మనం ఏదైతే చూస్తామో దాని వ్యూ. అపెక్స్ కంట్రోలింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ డేటాబేస్. ఇది మన సేల్స్ ఫోర్స్లోనే కాకుండా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఈ 3 అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ 3ని సపరేట్ ఈ వ్యూలో ఇంకా డిఫరెంట్ వెండర్స్ ఉన్నారన్నమాట. అందులో వ్యూ పేజ్, ఓరో, ఎల్డబ్ల్యూసీ ఇట్లా 3 ఉన్నాయి. వాటి 3ని సపరేట్గా నేర్చుకోకుండా ఒకేసారి నేర్చుకునేదాన్ని ట్రై చేస్తాము. ఇంతకుముందు మనం స్పోకెన్ ఇంగ్లీష్ అట్లాంటివి ఎలా నేర్చుకుంటామో అలా నేర్చుకునేదాన్ని ట్రై చేస్తున్నాము. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకి అనిపిస్తుంది ఇది విఎఫ్ పేజ్లో చేయాలన్నా, ఎల్డబ్ల్యూసీలో చేయాలన్నా, ఓరాలో చేయాలా అనేసి. బట్ కస్టమర్కి ఏంది ఫైనల్గా వాడికి అందంగా కనిపిస్తుందా లేదా, వాడి రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిందో లేదో కావాలన్నమాట. అది నువ్వు ఏ లాంగ్వేజ్ అన్నా యూజ్ చేసుకోవాలని చెప్పి చేస్తారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్క్రీన్ పైన ఇది మనకి రిక్వైర్మెంట్ అన్నమాట. ఆ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, రిజిస్టర్. సింపుల్ ఫామ్. మనం ఇది గూగుల్ చూసుకుంటే జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లాంటి ఫామ్ ఉంటుంది, ఫేస్బుక్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లాంటి ఫామ్ ఉంటుంది, మేబీ మనకి ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలన్నా అట్లీస్ట్ ఈ 3 ఫీల్డ్స్తో ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇప్పుడు సేల్స్ ఫోర్స్లో ఒక టెక్నాలజీతో బిల్డ్ చేశారు, ఫేస్బుక్ వాళ్ళు ఒక టెక్నాలజీతో బిల్డ్ చేశారు, గూగుల్లో ఒక టెక్నాలజీతో బిల్డ్ చేశారు. కానీ మనకు కనిపించేవి ఇంచుమించు ఇట్లాంటివే కనిపిస్తాయి. అంటే కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి, కొన్ని బటన్స్ కనిపిస్తాయి. ఈ ఫ్రంట్ ఎండ్ అంతా ఇంత అన్నమాట. కొంచెం డేటా కనిపిస్తుంది, మేబీ అది ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే ఇన్పుట్ ఫీల్డ్స్, లేదంటే ఏదైనా ఇమేజెస్, మళ్ళీ కొన్ని బటన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఏవైతే ఇట్లా ఎంటర్ డేటా, ఎవర్ నేమ్ ఇట్లా ఉంటాయి కదా, జస్ట్ స్టాటిక్ డేటా అంటారు.
వీడిని వ్యూ అనేసి పిలుస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ ఎంటర్ ది నేమ్లో నేమ్ ఇచ్చాము, ఈమెయిల్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆ మూడింటిని తీసుకొని మన అప్లికేషన్ అనేది ఏం చేయాలి? సో అక్కడ రిజిస్టర్ అనే బటన్లో మనం ఆ కోడ్ రాస్తామన్నమాట. ఆ రిజిస్టర్ అనే బటన్ ఏం చేస్తుంది, ఆ నేమ్ను, ఈమెయిల్ను, పాస్వర్డ్ను తీసుకొని డేటాబేస్కి సర్వ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ యాక్టివిటీ చేస్తుంది, యూజర్ ఎంటర్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్లో డేటాబేస్కి తీసుకెళ్తుంది ఆ రిజిస్టర్ అనేది బటన్ అన్నమాట. సో ఇక్కడ ఈ రిజిస్టర్లో మనం రాసిన కోడ్ను వచ్చేసి కంట్రోలర్ అనేసి పిలుస్తాం. సో మనకి వ్యూ ఉంది, కంట్రోలర్ ఉంది, లాస్ట్లో ఆ మోడల్ అంటే డేటాబేస్ అన్నమాట. సో దాంట్లోకి తీసుకెళ్ళి స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తే HTML, VFPS, Aura, LWC, Angular, లేదా రియాక్ట్ చేసి ఇట్లాంటివన్నీ ఈ వ్యూ టెక్నాలజీస్ కిందకు వస్తాయి. ఈ కంట్రోలింగ్ ఏం చేస్తుందంటే జావా, అపెక్స్, పైథాను, సో ఇట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ ఈ MySQL, Salesforce DB, MangoDB ఇట్లాంటివి డేటాబేస్లోకి వస్తాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి బ్యాక్ ఎండ్కి స్టోర్ చేస్తాయి. ఆ తర్వాత డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్కి సర్వ్ చేస్తాయి. సో ఇవి రెండు యాక్టివిటీస్ అన్నమాట మనం ఏ లాంగ్వేజ్ తీసుకుందామని ఉండేది. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్, అంటే మనం సపరేట్ నేర్చుకోకుండా ఈ మూడు కలిసి నేర్చుకునేదానికి పాసిబుల్ అవుతాయి. అంటే ఈ మూడు అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అలా కాదు, ఈ వ్యూ ఉన్నాయి కదా, వ్యూఎఫ్ పేజ్, అవురా, LWC, ఈ మూడు ఒకేసారి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ విజువల్ ఫోర్స్ పేజెస్కి, ఈ అవురా దానికి, LWC. ఈ వ్యూఎఫ్ పేజెస్ అనేవి 2008 రిలీజ్ అయ్యాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇవి ఎక్కడ రెండర్ అవుతాయంటే సర్వర్ సైడ్ రెండర్ అవుతాయి. సో ఇప్పుడు మనకు వచ్చేది, మనం రెగ్యులర్గా యూస్ చేసే వర్డ్స్లో వచ్చేది సర్వర్ సైడ్, ఆ తర్వాత క్లయింట్ సైడ్ అనేసి రెండు పిలుస్తాం. ఈ సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ అంటే మీనింగ్ వచ్చేసి మనం ఏదన్నా ఒక అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే కింద, సో ఇక్కడ మనకు ఒక URL అనేది ఇస్తాం అన్నమాట, సంథింగ్ www.com అనేసి ఒక URL ఇస్తాం కదా, ఆ URL అనేది మన బ్రౌజర్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మన బ్రౌజర్ అనేది ఒక క్లయింట్ అన్నమాట. సో క్లయింట్ అంటే ఎక్కడైతే అప్లికేషన్ని ఓపెన్ చేస్తుంటామో, యూస్ చేస్తుంటామో వాళ్ళు క్లయింట్ అన్నమాట. నెక్స్ట్ సర్వర్ అంటే ఎక్కడైతే అప్లికేషన్ హోస్ట్ చేసి ఉంటామో వాళ్ళని సర్వర్ అనేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 2 టెర్మినాలజీస్ వచ్చినాయి, ఒకటి క్లయింటు, క్లయింట్ అయితే అప్లికేషన్ యూస్ చేసే వాళ్ళని, రెండు సర్వరు, సర్వర్ అంటే అప్లికేషన్ని హోస్ట్ చేసిన వాళ్ళని అన్నమాట. సో ఈ VF పేజ్ ఏం చేస్తుంది అంటే మన బ్రౌజర్లో కాకుండా ఆ సర్వర్లోనే రెండర్ అయిపోయి మనకు వస్తుంది డేటా అనేది. రెండర్ అంటే దానికి మీనింగ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైనా ఒక కోడ్ రాసినాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక VF పేజ్లో 2+3=2 అనే దానికి ఒక కోడ్ రాసాం, ఆ కోడ్ అనేది ఆ సర్వర్ సైడే 2+3=5 అనేది సర్వర్ సైడే ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ తర్వాత ఈ బ్రౌజర్కి అనేది వస్తుంది డేటా అనేది. సో దీన్ని ఇమేజ్ పరంగా చెప్పాలి అంటే కన్నా, సో ఇప్పుడు ఇది మన బ్రౌజర్ అన్నమాట, ఆ తర్వాత ఈ సైడ్ ఉండేది హోస్ట్ చేసిన మెషిన్. సో ఇది బ్రౌజరు, ఆ తర్వాత హోస్ట్ అన్నమాట. సో ఈ బ్రౌజర్ అనే వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే క్లయింట్ అని పిలుస్తాం, ఈ హోస్ట్ అనే వాటిని సర్వర్ అనేది పిలుస్తాం. సో మనకి గుర్తుపెట్టుకోడానికి సర్వర్ డౌన్ అయింది అని చెప్తుంటారు కదా, అట్లా సర్వర్ అంటే మనం కాదనమాట, వేరే వాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ VF పేజ్ అనేది మనం VF పేజ్లో కోడ్ రాస్తే కదా, ఆ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన డేటా అనేదాన్ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ డేటాని ఈ బ్రౌజర్కి రిటర్న్ చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది సంథింగ్ ఏదో టూ ఫీల్డ్స్ ఉన్నాయి, టూ ప్లస్ త్రీ అనేది సంథింగ్ దీనికోసం అనేసి మనం ఫ్రంట్ ఎండ్లో మన వ్యూ పేజ్లో లాజిక్ రాసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ అనేది ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఈ డేటాని ఇక్కడికి సర్వ్ చేస్తుంది. సో ఇదంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్రౌజర్కి వస్తుంది అన్నమాట. అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత బ్రౌజర్కి వస్తుంది. అదే లైట్నింగ్ కానీ ఎల్డబ్ల్యూసీ కానీ లేదా కొత్తగా వచ్చిన ఫ్రేమ్ వర్క్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ రాసిన కోడ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రెండర్ అవ్వకుండా ఇది ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి ఎలా వస్తాయంటే టూ ప్లస్ త్రీగా వస్తాయన్నమాట. ఇక్కడ ఫైవ్ అనేసి ఇక్కడ రెండర్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండరింగ్ అనేది విఎఫ్ పేజ్లో సర్వర్ సైడ్ అవుతుంది. మిగతా లాంగ్వేజ్లో లైక్ ఓవరాల్లో కానీ ఎల్డబ్ల్యూసీలో కానీ అది క్లయింట్ సైడ్ అవుతుంది. ఇక్కడ క్లయింట్ అంటే ఏంటంటే మన బ్రౌజర్ అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ బ్రౌజర్ సపోర్ట్ చేయలేదు అలా ఇలా వాడుతుంటాము. సో దాని మీనింగ్ వచ్చేసి ఈ బ్రౌజర్లో అంటే కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయవు. ఇక్కడ ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్రౌజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇది అర్థమైందా? క్లయింట్ సైడ్ అంటే ఏంది, సర్వర్ సైడ్ అంటే ఏంది? విశ్వం అర్థమైందా? శ్రీవిద్య మీకు ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇవి 2008లో రిలీజ్ చేశారు, సర్వర్ సైడ్ రెండర్ అవుతాయి. ఈ అవరా కాంపోనెంట్స్ వచ్చేసి 2014లో డెవలప్ చేస్తున్నారు. సో అది అవరా ఫ్రేమ్ వర్క్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. ఇది క్లయింట్ సైడ్ రెండర్ అవుతుంది. ఆ తర్వాత ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ అనేది 2019లో రిలీజ్ చేశారు, ఇవి కూడా క్లయింట్ సైడ్ రెండర్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే విఎఫ్ పేజ్ అనేది మన సేల్స్ ఫోర్స్లో చాలా పాతది, 2008లో రిలీజ్ అయినాయి. అవరా కాంపౌండ్స్ అనేది 2014లో రిలీజ్ అయినాయి. ఎల్డబ్ల్యూసీ 2019లో, అంటే ఇవి కొంచెం కొత్తగా ఫ్రెష్గా లేటెస్ట్గా రిలీజ్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే ఈ 2014లో రిలీజ్ అయిన దానికి ఆ తర్వాత 2019లో రిలీజ్ అయిన దానికి సో కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. సో అవి ఏమేమి ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయంటే కొన్ని సెక్యూరిటీ ఫంక్షనాలిటీసు, కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీసు ఈ 2014లో లేని వాటిని 2019లో రిలీజ్ చేశారు. ప్లస్ 2014లో ఏం చేశారంటే ఇది అవరా ఫ్రేమ్ వర్క్లో డెవలప్ చేశారనమాట, అవరా ఫ్రేమ్ వర్క్ని బేస్ చేసుకొని డెవలప్ చేశారు. ఇది ఎల్డబ్ల్యూసీ అనేది దేనిపైన బిల్డ్ చేసినారంటే స్టాండర్డ్ వెబ్ స్టాండర్డ్స్లో బిల్డ్ చేస్తారు. అంటే ప్యూర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి ఇవి డెవలప్ చేశారనమాట. సో ఇది ఇంట్రడక్షన్, ఈ మూడు ఎలా ఉంటాయి అనేసి. ఒకటి 2018 సర్వర్ సైడు, ఇంకో 2014 క్లయింట్ సైడ్, ఇంకో 2019 క్లయింట్ సైడు. ఇది వచ్చేసి అవరా ఫ్రేమ్ వర్క్ని బేస్ చేసుకొని చేస్తారు, ఇది వెబ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని చేస్తారు. ఈ వెబ్ స్టాండర్డ్స్ మనకి ఫ్రీక్వెంట్గా అప్డేట్ అయినా ఇది కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇంకా తర్వాత సో ఇప్పుడు మనం ఫైనల్గా మనం ఓవరాల్గా టార్గెట్ ఏం చేస్తున్నాము అంటే ఈరోజుకి ఈ ఫామ్ని లేకపోతే ఏదైనా ఒక సింపుల్ దాన్ని ఈ మూడిట్లో ఎలా డెవలప్ చేస్తామనేది చూద్దాం. సో ఇక్కడ ఏముంటుందండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూసాం, అది విఎఫ్ పేజ్ అంటే ఏంది, అవరో అంటే ఏంది, ఎల్డబ్ల్యూసీ అంటే ఏది చూసాం. నెక్స్ట్ ఆ మూడింటిని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఏముంటాయంటే విఎఫ్ పేజ్ అనేది మనకి ఆ సర్వర్ సైడే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీనికి ఓన్లీ ఒక ఫామ్ ఒకటే ఉంటుంది. మనకు విఎఫ్ పేజ్ క్రియేట్ చేస్తే డాట్ విఎఫ్పి అన్న పేరుతో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మనం రాసే అపెక్స్ క్లాసు అంటే ఆ డేటాను మ్యానిపులేట్ చేసేదానికి విఎఫ్ పేజ్ నుంచి బ్యాక్ఎండ్కి, బ్యాక్ఎండ్ నుంచి విఎఫ్ పేజ్కి మేనేజ్ చేసేదానికి ఆ అపెక్స్ క్లాస్ యూస్ చేస్తాం. ఆ తర్వాత లైట్నింగ్లో లైట్నింగ్ అవరో బండిల్ అనేసి మనం ఒకటి క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ చాలా క్రియేట్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ఆ తర్వాత దీనికి అపెక్స్ క్లాస్. ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక విఎఫ్ పేజ్ ఉంటాయి, ఆ తర్వాత అపెక్స్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ మనకి లైట్నింగ్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది, దాని లోపల బండిల్ ఉంటాయి. మళ్ళీ ఓవరాల్గా చూస్తే ఒక లైట్నింగ్ కాంపోనెంట్, ఒక అపెక్స్ క్లాస్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ ఎల్డబ్ల్యూసీని క్రియేట్ చేస్తే కనుక దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, ఆ తర్వాత అపెక్స్ క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అవి క్రియేట్ చేసేదానికి ఒకసారి చూద్దాం. సో ఇవి క్రియేట్ చేయాలంటే ఈ విఎఫ్ పేజ్ కానీ అవరా కానీ మన డెవలపర్ కన్సోల్ నుంచి క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ ఎల్డబ్ల్యూసీ అనేది మనం డెవలపర్ కన్సోల్ నుంచి క్రియేట్ చేయలేము ప్లస్ ఎడిట్ చేయలేము అన్నమాట. సో దీనికి మనం ఫస్ట్ చేస్తానది ఒక ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ పి, క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మెయిన్ ఫస్ట్. సో మనం క్రియేట్ ప్రాజెక్ట్ విత్ మేనిఫెస్టో అని కొట్టిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ తీసుకుంటున్నాం. స్టాండర్డ్ తీసుకున్న తర్వాత యువై ప్రాక్టీస్ అనేసి లేకపోతే యువై ట్రైనింగ్ అని ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ఇచ్చిన తర్వాత దానికి ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనం అలా చేస్తున్నాయి మనకు ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో మనకి ఇక్కడ విఎస్ కోడ్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉంటుంది డాట్ విఎస్ దాంట్లో. నెక్స్ట్ మనం ప్యాకేజ్ అని చెప్పి చెప్తుంటాం కదా, ఆ ప్యాకేజ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది. అపెక్స్ క్లాస్, అపెక్స్ కాంపోనెంట్, అపెక్స్ పేజెస్, అపెక్స్ పేజెస్ అంటే విఎఫ్ పేజెస్ వస్తాయి అన్నమాట. సో అలాగా ఈ అవరా బండిల్ని, అవరా కాంపౌండ్స్ని అవరా డెఫినేషన్ బండిల్ అని పిలుస్తాము, లైట్నింగ్ కాంపౌండ్స్ని ఇది చూస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫోర్స్ యాప్ అనే దాంట్లో మనకి మన కాంపోనెంట్స్ కనిపిస్తాయి. సో మన అప్లికేషన్లు ఇవి, అవరా ఇది, క్లాసెస్, ఆ తర్వాత ఎల్డబ్ల్యూసి ఇక్కడ ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు చూస్తే పేజెస్ అనేది లేదు. సో డిఫాల్ట్గా విఎఫ్ పేజెస్ అనేది మనకి ఇక్కడ నుంచి రాలేదన్నమాట. సో మనం ఏం చేద్దామంటే దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు పేజెస్ అనేసి. దీనికి పేజెస్ అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ ఒక విఎఫ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. మనకి ఆప్షన్ కూడా ఎక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనం రైట్ క్లిక్ ఇచ్చిన లొకేషన్ బేస్ చేసుకొని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి క్రియేట్ క్లాస్ అనేది రాలేదు. ఈ పేజెస్ పైన క్లిక్ చేస్తే కన్నా మన క్రియేట్ విజువల్ ఫోర్స్ పేజెస్ వచ్చింది, కానీ క్రియేట్ క్లాస్ అనేది రాలేదు. ఆ తర్వాత అపెక్స్ క్లాస్ మీద క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ క్రియేట్ అపెక్స్ క్లాస్ అనేసి వచ్చింది. సో అట్లా ఈ ఏ ఫోల్డర్లో మనం ఈ కర్సర్ పెడతామో దాన్ని బేస్ చేసుకునే ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక విఎఫ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇస్తున్న విఎఫ్ పేజ్ వచ్చేసి సింపుల్ మ్యాథ్ విఎఫ్ పేజ్ అని ఉంది. మన టార్గెట్ వచ్చేసి ఒక రెండు నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ని ప్లస్ చేయడం అనేది చూద్దాం. సో ఇది మనకి సింపుల్ విఎఫ్ పేజ్ అన్నమాట. జస్ట్ నార్మల్ మనం సింటాక్స్ అయితే ఒక కోడ్ అయితే ఏం రాయలేదు. మనం బై డిఫాల్ట్గా కాంపోనెంట్ క్రియేట్ చేస్తానే కొంచెం కోడ్ వచ్చింది. ఈ కోడ్ ఎలా ఉందంటే ఈ అపెక్స్ పేజ్ అనేసి అపెక్స్ పేజ్ డిక్లేర్ అయింది. ఆ తర్వాత ఒక డిఫాల్ట్ హెడర్ వచ్చేసింది, కంగ్రాచులేషన్స్ మీ పేజ్ అనేది క్రియేట్ అయింది అనేసి. సో ఇక్కడ క్రియేట్ అయిన పేజ్ వచ్చేసి మన లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది, కానీ మనకి శాండ్ బాక్స్ కానీ ఆర్గ్ కానీ ఇంకా కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు అలాగే ఈ మూడు కాంపోనెంట్స్ని ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి సేమ్ ఇది, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబరు, సి రిజల్ట్స్, ఇది విఎఫ్ పేజ్లో ఎలా చేస్తాం, ఆ తర్వాత ఓవరాల్లో ఎలా చేస్తాం, ఎల్డబ్ల్యూసీలో ఎలా చేస్తామో చూద్దాం.
సో నెక్స్ట్ నేను ఈ అవరా కాంపోనెంట్స్కి వెళ్ళి క్రియేట్ అవరా కాంపోనెంట్ ఇక్కడ చూస్తే అవరా యాప్ కాంపోనెంట్ ఈవెంట్ ఇలాంటివి ఉన్నాయి సో క్రియేట్ అవరా కాంపోనెంట్ అనే దాన్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూస్తే కన్నా సేమ్ మనకి ఒక టూ డిఫరెంట్ ట్యాగ్స్తో అయితే కన్నా ఒక సంథింగ్ ఏదో ఒక కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది వచ్చింది సో మనం మూడు రాసి ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కంపేర్ చేద్దాం మూడు డిఫాల్ట్గా ఎలా ఉన్నాయి అవి దేనికి వచ్చాయి అనేసి సో ఇప్పుడు మనం అవరా కాంపోనెంట్ క్రియేట్ చేసినాం విఎఫ్ పేజ్ క్రియేట్ చేసాం నెక్స్ట్ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా ఈ మూడింటిని సో ఈ విఎఫ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసిన ఫైల్ అనేది డాట్ పేజ్ అనే దాంతో సేవ్ అయిందనమాట ఆ తర్వాత ఈ కాంపోనెంట్ చూస్తే కన్నా డాట్ సిఎంపి అనే దాంతో సేవ్ అయింది ఈ ఎల్డబ్ల్యూసీ చూస్తే కన్నా డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ అయింది సో ఈ విఎఫ్ పేజ్ అనేది జస్ట్ 2018 డెవలప్ చేసి ఆ ఓల్డ్ ఫ్రేమ్ వర్క్ అంటారు కదా దాన్ని ఐడెంటిఫై చేసేందుకు డాట్ పేజ్ ఇచ్చారు ఆ తర్వాత లైట్నింగ్ని ఇప్పుడు విఎఫ్ పేజెస్ని మనం పేజెస్ అని పిలుస్తున్నాం ఈ లైట్నింగ్ని కాంపోనెంట్స్ అనేసి పిలుస్తున్నాం సో ఇక్కడ డాట్ సిఎంపి అని వచ్చింది ఈ ఎల్డబ్ల్యూసీ వచ్చేసి ఈ ఎల్డబ్ల్యూసీకి ఏం చేశారంటే మనం వెబ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తామని చెప్పి చెప్తారు కదా ఆ హెచ్టిఎంఎల్ అనేది ఆ వెబ్ స్టాండర్డ్ అనమాట డాట్ హెచ్టిఎంఎల్ అనేది సో నెక్స్ట్ ఈ సింటాక్స్లో చూస్తే కన్నా ఇది అపెక్స్ పేజ్ అనేసి ఇక్కడ వచ్చింది ఇక్కడ చూస్తే అవరా కాంపోనెంట్ అనేసి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది జస్ట్ సింపుల్గా టెంప్లేట్ అనేసి వచ్చింది సో ఈ టెంప్లేట్ అనేది మన సేల్స్ ఫోర్స్కి రిలేటెడ్ మాత్రమే కాదు ఇది జనరల్ వెబ్ స్టాండర్డ్ అనమాట సో ఈ టెంప్లేట్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే దాని టెంప్లేట్ అనేసి పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ హెచ్ వన్ అనేది ఉంది కదా ఈ హెచ్ వన్ కూడా నార్మల్ అంటే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ కాకుండా ఈ వెబ్ స్టాండర్డ్లో ఉంటుంది ఈ హెచ్ వన్ అనేది ట్యాగ్ అనమాట సో వీటిని ట్యాగ్స్ అనేసి పిలుస్తాం మనం అబ్జర్వ్ చేస్తే కన్నా ఏదైనా సరే అది ఎంత సింపుల్ ట్యాగ్ అయినా సరే ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోట ఎండ్ అవ్వాలి ఇక్కడ పేజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది ఈ హెచ్ వన్ ట్యాగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది సో సేమ్ ఇంతే అనమాట ఈ అవరా కాంపోనెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎండ్ అయింది ఈ సింపుల్ మ్యాథ్స్ అనేది ఈ ఎల్డబ్ల్యూసీ కూడా లైన్ నెంబర్ 1లో స్టార్ట్ అయ్యి లైన్ నెంబర్ 3లో ఎండ్ అయింది స్టార్టింగ్కి ఎండ్కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ స్లాష్ అనేది ఉంటుంది కదా ఇది అనమాట ఈ స్లాష్ అనేది డిఫరెన్స్ వస్తుంది సో ఇప్పుడు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఈ విఎఫ్ పేజెస్లో మనకి ఓన్లీ డాట్ విఎఫ్ పేజ్ అని ఉంది ఆ తర్వాత ఇక్కడ ఒక మెటాడేటా ఫైల్ ఉంటుంది ఈ మెటాడేటా ఫైల్ అనేది మన సేల్స్ ఫోర్స్లో ఏం క్రియేట్ చేసినా ఈ మెటాడేటా ఫైల్ వస్తుంది సో ఇది డిప్లాయ్మెంట్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట సో దాని వర్షన్ ఏంది సో దాని ఏపీఐ నేమ్ ఏది సో అవి ఇందులో ఉంటాయి ఈ మెటాడేటా ఫైల్లో నెక్స్ట్ ఈ ఎల్డబ్ల్యూసీలో చూస్తే హెచ్టిఎంఎల్ ఫైలు జావా స్క్రిప్ట్ ఫైలు ఇవి క్రియేట్ అయినాయి మెటాడేటా ఫైలు మళ్ళీ కామన్ అనమాట సో ఇందులో మనము ఈ లైక్ ఫ్రంట్ ఎండ్ కోడ్ అనేది ఇందులో రాస్తామన్నమాట ఆ తర్వాత ఈ జావా స్క్రిప్ట్ ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి కంట్రోల్ చేసేదానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ దీంట్లో ఉన్నది వచ్చేసి ఈ అవరాలో కన్నా చూస్తే కన్నా మనకి చాలా కాంపోనెంట్స్ వస్తాయి డాట్ సిఎంపి సిఎస్ఎస్ డిజైన్ ఎస్విజి కంట్రోల్ హెల్పర్ రెండర్ సో ఇట్లయితే చాలా కాంపోనెంట్స్ ఈ అవరాలో కనిపిస్తాయి సో ఇక్కడ మనకి ఏవి ఎన్ని కనిపించినా ఈ విఎఫ్ పేజ్లో ఆ సిఎస్ఎస్ కావాలంటే దీంట్లోనే రాయాలి సపరేట్గా రాయకుండా ఇందులోనే రాసుకోవచ్చు జావా స్క్రిప్ట్ కూడా ఈ ఫైల్లోనే రాయొచ్చు ఇక్కడ మనకి ఏదైతే ఫైల్ ఉంది కదా ఆ ఫైల్లోనే రాయొచ్చు కానీ ఈ కాంపోనెంట్లో చూస్తే కన్నా ఈ లైట్నింగ్ కాంపోనెంట్లో చూస్తే కన్నా దీనికి సపరేట్ సెపరేట్ ఫైల్స్ ఇచ్చింది సిఎస్ఎస్కి ఒక ఫైల్ ఇచ్చిన్నారు జావా స్క్రిప్ట్కి ఒక ఫైల్ ఇచ్చిన్నారు ఇంకా మిగతావి కొన్ని ఉంటాయి
అంటే సపరేట్ అంటే ఏ పని అది సపరేట్ సపరేట్గా డివైడ్ చేసుకున్నారు అనమాట ఈ ఫైల్ స్ట్రక్చర్ అనేది. ఎల్డబ్ల్యూసీలో అవన్నీ మళ్ళీ తీసేసి ఓన్లీ ఒక రెండు మూడు పెట్టినారు. అది హెచ్టిఎంఎల్ ఒక దాంట్లో, జావా స్క్రిప్ట్ ఒక దాంట్లో, సేమ్ నేమ్తో మనం సిఎస్ఎస్ పెట్టుకోవచ్చు, ఆ సిఎస్ఎస్ ఒక ఫైల్లో పెట్టుకోవచ్చు. సో మేబీ ఇవి గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే ఈ ఫైల్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి కాబట్టి మన సింటాక్స్ కూడా ఏం గుర్తుపెట్టుకునేది ఉండదు. ఇప్పుడు ఒకసారి దానికి కోడ్ అనేది రన్ చేస్తుందాం. ఆ రన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నో డిఫాల్ట్ ఆర్గ్ అనేసింది కదా, దానిపైన క్లిక్ చేసి ఆథరైజ్ అన్ ఆర్గ్ అనేసి ఇస్తున్నాం.